ఎన్డీఏ కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయం ఆసనమైంది రేపు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు దీనికి సంబంధించి రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి మోదీ ప్రమాణ స్వీకారానికి దేశంలోని ప్రముఖులతో పాటు వివిధ దేశాల ప్రధానులు అధ్యక్షులు హాజరుకానున్నారు మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల ప్రభుత్వాధినేతలు హాజరవుతున్నారు అదేవిధంగా మారిషస్ సీషల్స్ దేశాలకు ఆహ్వానాలెందాయి అంతేకాకుండా ప్రతిపక్ష సభ్యులు సినీ క్రీడారంగ ప్రముఖులు సహా మరికొంతమందిని ఆహ్వానించారు ఈ జాబితాలో పలువురు ట్రాన్స్జెండర్లు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి పనిచేసిన కార్మికులు పారిశుధ్య కార్మికులు వందే భారత్ రైలు వంటి కీలక ప్రాజెక్టులలో పనిచేసిన వారు ఉన్నారు మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు పారామిలిటరీ బలగాలు ఎన్ఎస్జీ కమాండోలు డ్రోన్లు స్వైపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు వివీఐపీలు బస్సు చేసే హోటళ్లు ఇప్పటికే కట్టుదిడ్డమైన రక్షణ వలయంలో ఉన్నాయి కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను మోహరించారు ఆదివారం ఉదయం నుంచే ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నారు అలాగే ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రం చేశారు ఇక రెండు రోజుల పాటు ఢిల్లీని ఫ్లై జోన్ గా ప్రకటించారు నిన్న మోదీని ఎన్డీఏ పక్షనేతగా కూటమి ఎంపీలు ఎన్నుకున్నారు ఈ విషయాన్ని మోదీ రాష్ట్రపతికి తెలపడంతో ఆమె ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు మోదీతో పాటు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జైశంకర్ వంటి వారు కేంద్ర మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసే ఛాన్స్ ఉంది అదేవిధంగా కూటమికి చెందిన పలు పార్టీల ఎంపీలు సైతం కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి